తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం తప్పదా సీ వాటర్ తాజా సర్వే చూస్తే గనక ఆ కోణంలోనే కనబడుతుంది కాంగ్రెస్ ది లీడ్ బట్ పోటీలో తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి భారీగానే ఉంది కాబట్టి ప్రస్తుత గణాంకాలు చూస్తుంటే మాత్రం సంకీర్ణ ప్రభుత్వం తప్పదనిపిస్తుంది అంటే వీళ్ళ సర్వే యథాతథంగా అయితే బట్ ఈ సిచ్యుయేషన్ వచ్చిందంటే దాన్ని క్యాచ్ చేసేసుకోవడం కేసీఆర్కి అలవాటే కాంగ్రెస్ పార్టీ కేంద్రసారి 19 స్థానాలు వస్తే ఈసారి ఏకంగా 54 స్థానాలు వస్తాయని 35 స్థానాలు ప్లస్ అదనంగా రాబోతున్నాయి అన్నటువంటిది లెక్కగడుతుంది భారతీయ జనతా పార్టీ కేంద్రసారి ఒక్కటి వస్తే ఈ దఫా 8 గెలుచుకుంటుందని సుమారు 7 స్థానాలు అధికంగా వస్తాయని లెక్క వేస్తుంది భారతీయ రాష్ట్ర సమితి కేంద్రసారి 88 స్థానాలు వస్తే ఈ దఫా 49కి పరిమితం అవుతుందని లెక్కగడుతుంది అంటే 39 స్థానాలు కోల్పోతుంది అన్నటువంటి కేంద్రసారి 11 స్థానాలు వచ్చినటువంటి ఇతరుల నుంచి 8 స్థానాలకు వాళ్ళు పడిపోతున్నారు -3 అని ఇదే జరిగితే బీఆర్ఎస్ అంటే 49 స్థానాలు గనక వస్తే 8 మంది ఇతరులు 8 మంది బీజేపీతో కలిపి ఇతరులు అంటే ఎంఐఎంఐ ఉంటుంది వీళ్ళిద్దరి బయట వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు బయట నుండి మద్దతు ఇస్తారు అట్లా ప్రభుత్వం ఏర్పాటు చేసేసేటువంటి అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే ముందు అట్లా పెట్టుకుని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని చీల్చుకురావడం ఎట్లాగో కేసీఆర్కి తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ అనేది అధిష్టానం బేసిస్ మీద నడుస్తుంది ఇప్పటికే 4 గ్రూపులు ఉన్నాయి అందులో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినో ఒకళ్ళని తీసుకోవడం సాధ్యమే అవుతుంది ఆ రూట్లో అవుతుంది బట్ అసలు ఈ 49 దాకా వస్తుంది అంటే కనుక 49-8 ఇటు వీళ్ళది లెక్కేసుకుంటే ఎంఐఎం వాళ్ళది లెక్కేసుకుంటే 57 దాకా వచ్చేసిందంటే కనుక ఆటోమేటిక్గా ఫామ్ చేసేస్తుంది అప్పుడు కాంగ్రెస్కి 54 అవుతుంది కాబట్టి సింగిల్ లార్జెస్ట్గా బీజేపీ సైలెంట్ అయిపోతుంది అప్పుడు అందుకోసమే బీజేపీ తనను తాను డౌన్ ప్లే చేసుకుంటున్నట్టుంది ఇంకొక 5-6 స్థానాలు బీజేపీ గెలుచుకుందంటే కనుక బీఆర్ఎస్ ఓడిపోతుంది అన్నటువంటి లెక్కతో చేస్తుండొచ్చు